దేవాలయాల్లో కూడా అగ్నిహోత్రం లేకుండా అయిపోయింది. ఏమండి దేవాలయాల్లో ఏం చేస్తాం ఇప్పుడు? వాళ్ళు కూడా తీసేశారు. ఎక్కడో మన ఆంధ్రదేశం అంతా మొత్తం వెతికితే ఏదో ఒకటి రెండు దేవాలయాలు మహా దొరికితే దొరుకుతాయేమో. సింహాచలంలో చక్కగా ఇప్పటికీ నిత్యాగ్నిహోత్రం చక్కగా చేస్తారండి వాళ్ళు. మనం దెబ్బలాడితే తిరుమలలో వాళ్ళు ఏదో కొంచెం నామకే వాస్తే స్టార్ట్ చేసినట్టుగా చేశారు. కొంతవరకు నడుస్తోంది, దాని ఇంకా బాగా చేయాలి. మేము దెబ్బలాడుతున్నాం కానీ మేము దెబ్బలాడుతున్నాం, మీరంతా వింటున్నారు. మీరు దెబ్బలాడాలి దానికి కదండి, మంచి కోసం దెబ్బలాడిద్దండి తప్ప. మొన్న ఎవరో మాకు ఉత్తరం రాశారండి, స్వామి ఇక్కడ వీళ్ళు ఏదో చేస్తున్నారు, దాన్ని మీలాంటి వాళ్ళంతా ఖండించాలి, మీలాంటి వాళ్ళంతా ఊరుకుంటే ఎట్లాగా అని రాశారు. ఏ మాలాంటి వాళ్ళు ఖండించడం అంటే నువ్వు ఖండించాలి, కానీ మేము ఒక్కడని చెప్తే అవుతుందే? సమాజం అంటే మేమా? మేము ఒక్కడమేనా? మీరంతా కాదు. ఎప్పుడైనా తప్పు జరుగుతోంది అనేది మనకి తెలియకుండా ఉందనుకోండి, మాలాంటి వాళ్ళని చెప్తాం. తెలుసుకున్నప్పుడు మీరేం చేయాలి? ఇది తప్పు, ఇది జరగవద్దు, జరగకూడదు, దాని వెంటనే మనమంతా కూడా ఎదుర్కోవాలి. సమాజంలో అది లేకపోతే ఆ సమాజం ప్యారలైజ్డ్ సొసైటీ దట్ బికమ్స్ యూనో నిర్వీర్యమైనటువంటి సమాజం అవుతుంది, నిస్తేజస్కమైన సమాజం అవుతుంది. అలా కాకూడదు. ఇప్పుడు ఇది తప్పు అని ఒకడు మనకి ఎత్తి చెప్పారంటే అది నిజంగా మనం ఆలోచించి తప్పు అయినట్టయితే వీ నీడ్ టు కండెమ్ దట్, ఇది తప్పు అని మనం కూడా చెప్పాలండి. సో ఇదివరకు అగ్నిహోత్రాలు చేసేవారు మన ఇండల్లో, వాటికి త్రేతాగ్నులు అని అనేవారండి. మూడు అగ్నులు మనకి బృహదారణ్యకం కాదు ఛాందోగ్యం అనే ఉపనిషత్తులో ఈ త్రేతాగ్నులు ఒక పిల్లవాడికి చక్కటి జ్ఞానోపదేశం చేసినట్టుగా గురువు చాలా కాలం పాఠం చెప్పకపోతే ఆ పిల్లవాడు దిగులుగా ఉంటే అగ్నిహోత్రాలు అతనికి కనిపించి నాన్న దిగులు పడకు, నీకు మంచి జరుగుతుంది, గురువుగారు చెప్తారు అని గురువు చెప్పడానికి వీలయ్యే ప్రిపరేటరీ విద్య కొంత అగ్నిహోత్రాలు చెప్తాయి. ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అంటాడు. అంత నేను చెప్పకూడదు, గురువే చెప్పాలా? గురువు చెప్తేనే అది విద్య అవుతుంది. అంచేత నీకు గురువు గారు చెప్పడానికి వీలయ్యే అంతవరకు మేము చెప్తాం తప్ప మిగతాది మేము చెప్పాం. కం బ్రహ్మ ఖం బ్రహ్మ కం ఖం బ్రహ్మ అని చెప్పేసే ఊరుకున్నాయంతే. అయ్యో అదేమిటి ఏమిటి? నీకు మిగతా అంతా గురువుగారు చెప్తారు సుమా అని ఊరుకున్నాయి. ఆ తర్వాత గురువుగారు వచ్చి పిల్లాన్ని చూసి, ఏమాయ్ ఏంటి చాలా బాగా కనిపిస్తున్నావు, బ్రహ్మజ్ఞానిలా కనిపిస్తున్నావు అన్నాడు. అంటే పాపం జరిగింది పిల్లాడు చెప్పాడు. ఓ అగ్నిహోత్రాలకి నీ మీద ప్రసన్నత ఏర్పడింది, దాయిపుడు నేను చెప్తాను అని అప్పుడు ఆయన చెప్తాడని మనకి ఉపనిషత్ చెప్తుంది ఛాందోగ్యం. అట్లాగా అగ్నిహోత్రాలని సంరక్షించుకున్న వ్యక్తికి ఎప్పుడు కూడా క్షేమం కలుగుతుందండి, సంపదలు వస్తాయి. పశు సంపదని కాపాడుకున్న వ్యక్తికి కూడా అట్లాంటి భౌతికమైనటువంటి సంపదలు వస్తాయి. ఇప్పుడు మన పశువులు తీసేసాం, అగ్ని ఆర్పేశాం, ఏమవుతుంది? మన జీవితాలు కూడా ఆరిపోతున్నాయి. తాని త్రేతాయాం, త్రేతాగ్నుల ద్వారా ఇలాంటివి చేసుకునే విధానాలు బోల్డని బహుధా సంతతాని అనేకము వ్యాపించి ఉన్నాయి మనం చేయాల్సిన కర్తవ్యాలుగా. వేదం చూడండి, ఈ ప్రపంచం మిథ్యా అయితే, మనమందరం కూడా జీవితం అంతా మిథ్య అయితే చెయ్యమని ఎప్పుడు వేదం చెప్పదు. కానీ మన జీవితాలు మిథ్య కావు, ప్రపంచము మాయ కాదు. వేదం చెప్తోంది, తాన్యాచరత నియమం నియతం సత్యకామా. జ్ఞానం మంచిగా ఉండాలి, మన స్వరూపం ఏమిటో మనకి స్పష్టంగా తెలియాలి అని కోరుకునేవాళ్ళు మీరందరూ. కనుక మీ అందరికీ ఏం పేరు? సత్యకాములు. కామం అంటే కోరిక, సత్యం అంటే ఉన్నది. ఉన్నదానిని తెలుసుకోవాలి, మంచిని గుర్తించాలని కోరిక కలిగిన వాళ్ళం మనమందరం. కనుక మనందరికీ సత్యకాములు అని పేరు. మనకుండేటటువంటి దుఃఖాలు తొలగాలి, ఆనందము కావాలని కోరుకునేవాళ్ళం మనమందరం. కనుక ఆనందానికి సత్యం అని పేరు. కనుక దాని ఎందు కోరికల మనందరికీ సత్యకాములు అని పేరు. వేదం చెబుతోంది, సత్యకామాః నియతం తాన్యాచరథ. వదలకుండా తప్పనిసరిగా కర్తవ్యమనే భావనతోటి వాటిని మీరు ఆచరించండి. ఏషవః పంథాః
ఇది ఏ మీకు మార్గము. సుకృతస్య లోకే, మనం అమృతత్వాన్ని పొందాలి అని కనుక అనుకున్నట్టయితే ఇది తప్ప మీకు వేరొక మార్గము లేదు. కర్మలు వదలమని చెప్పట్లా, కర్మలు ఆచరించండి, తప్పనిసరిగా ఆచరించండి, చివరిదాకా ఆచరించండి. ఇది వేదం ఇచ్చే శాసనం. అథర్వ వేదానికి సంబంధించినటువంటి ముండక అనే పేరు కలిగినటువంటి ఉపనిషత్తులో అంగిరసుడు అనేటటువంటి ఒక మహర్షి శౌనకుడనే మరొక మహర్షికి చేసినటువంటి ఒక ఉత్తమ ఉపదేశం అక్షర విద్య అనేది. ఒకటి తెలిస్తే అన్నీ తెలుసుకున్నట్టు కావాలి, ఒక్కొక్క విషయాన్ని ఈ లోకంలో తరచి చూడటం మంచిదే, తెలుసుకోవడం మంచిదే, కానీ అన్నిటినీ తెలుసుకునే తీరిక అవకాశం లేని సామాన్యులు మనం అందరం. అలాంటి వారికి ఏదో ఒకటి చెయ్యాలి, అందులో అన్నీ మనకి లభించాలి. ఇది ప్రతివాడు కోరుకుంటాడు. అయితే చేతకాని వాళ్ళం కనుక మాత్రమే కాదు, చేతనైనటువంటి బ్రహ్మవేత్తలు అనుకున్న వారికి కూడా ఏ ఒక్కటి తెలిస్తే మిగతావన్నీ తెలిసినట్టు అవుతాయో, అలాంటి దాన్ని నాకు తెలపవలసింది అని శౌనకుడు అడిగాడు. దానికి ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అని అంటారు. దాన్ని వివరించడం ప్రారంభించాడు అంగిరస మహర్షి. మనం చూసేటటువంటి ఈ జగత్తంతా ఒక అక్షరతత్వంలోంచి వెలువడుతోంది కనుక ఆ అక్షరతత్వాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఈ ప్రపంచంలో వచ్చేటటువంటి రకరకాల విశేషాలన్నీ మనం తెలుసుకున్నట్టే. దాన్ని ఎట్లా తెలుసుకోవాలి, అది ఏమవుతుంది, దానికి సమాధానం చెప్తూ ఈ కనిపించే ప్రపంచానికంతటికీ అది కారణమవుతుంది, ఈ జగత్తంతా దాని యొక్క కార్యం. ఈ జగత్తులో రెండు రకాల వస్తువులు మనకి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకటి రంగురంగులు కలిగినటువంటి రకరకాల వాసనలు, రకరకాల శబ్దాలు, రకరకాల పరిమళాలు, ఇలాంటివి కలిగినటువంటి ఒక విస్తృతమైనటువంటి ఒక ప్రకృతి తత్వం ఒకటి కనిపిస్తోంది. రెండవది చలనం కనిపిస్తోంది. చలనం ప్రకృతిలో మనకి లేదు, చలనానికి ఆధారమైనటువంటి ఒక జీవతత్వం మనకి తెలుస్తోంది. ఒక్కొక్క వ్యక్తిగతంగాను లోపల చలనం వేరే వేరే రకంగా కనిపిస్తోంది. అందుచేత జీవులు అనేకం ఉంటారేమో అని అనిపిస్తుంది, కానీ వీటి గురించినటువంటి నిర్ణయం మనకి అనిపించింది ప్రమాణం కాదు, వేదం చెప్పింది ప్రమాణం. కనుక ఆ వేదంలో అనేక మంది జీవులున్నారు, భిన్న భిన్నమైనటువంటి పదార్థములకి ఆకరమైనటువంటి ఒక ప్రకృతి తత్వం ఉంది. ఆ జీవులని మనం పురుషుడు అని అంటాం, పురుషులు అని అంటాం, ప్రకృతిని పంచభూతాత్మకము అని అంటాం. ఈ చూసేవన్నీ అలా కలిగినవే. వీటన్నిటికీ, ఈ రెండు రకాల అయినటువంటి పదార్థాలకి కూడా అక్షరతత్వం భూతయోని మూల కారణం అని ఆ మహర్షి వివరించాడు. ఆ భూతయోనిని మనం ఎలా తెలుసుకోగలుగుతాం లోకంలో కారణం అని అనగానే, కొన్ని రకాల కారణాలు ఉంటాయి. పదార్థం తయారు కావడానికి ముడి సరుకు ఒక కారణమే, ఆ ముడి సరుకును తయారు చేసిన వ్యక్తి ఒక కారణమే, ఆ వ్యక్తి వాడుకున్న పరికరాలు ఒక కారణమే, ఆటంకాలు లేకపోవడం ఒక కారణమే, ఇలా ఎన్నో రకాల కారణాలు ఉంటాయి కదా. ఈ అక్షరం అనేటటువంటిది ఈ తయారయ్యే ఈ ప్రపంచానికి ఎలాంటి కారణం అనేదాన్ని వివరిస్తూ, అన్ని రకాల కారణం అదొకటేనయా, అందుకే అదొక్కటి తెలిస్తే అన్నీ తెలిసినట్టే అని ఋషి చెప్పాడు. లోకంలో ఏదైనా ఒక వస్తువు తయారు చేసేటటువంటి వ్యక్తిని తెలిస్తే ముడిసరుకు తెలిసినట్టు కాదు, ముడిసరుకు తెలిస్తే వ్యక్తిని తెలుసుకున్నట్టు కాదు.
బంగారపు ఆభరణాలు మనం తయారు చేస్తాం. బంగారం తెలిస్తే ఆ బంగారంతో వస్తువులు తయారు చేసేటటువంటి వ్యక్తిని గురించే మనకి తెలిసినట్ట కానే కాదు. ఆ వ్యక్తిని గురించే మనకి తెలుసును, ఆ వ్యక్తి పేరు ఫలానా అని తెలుసును, ఆ వ్యక్తి రంగు ఫలానా అని తెలుసును, ఆ వ్యక్తి గుణాలు ఫలానా అని తెలుసును, ఆ వ్యక్తి ఎత్తు పొడుగు లావు ఇవన్నీ మనకి తెలిసి ఉండొచ్చు. అయితే ఆ వ్యక్తి తయారు చేసే బంగారం గురించి తెలిసినట్ట అప్పుడు కానే కాదు. ఆ వ్యక్తి వాడేటటువంటివి ఏవో కొన్ని పరికరాలు మనకి తెలిసి ఉండొచ్చును, సుత్తి శానల్ లాంటివి, ఆ తయారు చేసేటటువంటి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్, అవి తెలిసినంత మాత్రం చేత మనకి బంగారం గురించి తెలిసినట్ట లేక ఆ వ్యక్తిని గురించి తెలిసినట్ట? లోకంలో రకరకాల రకరకాల వస్తువులు ఉండేటప్పుడు ముడి సరుకుని తెలిస్తే తయారు చేసిన వ్యక్తి గురించే మనకు తెలియదు, వ్యక్తిని గురించి తెలిస్తే ఆ వ్యక్తికి సహకరించే పరికరాల గురించి తెలియదు. మరి ఇంత ప్రపంచం తయారైనప్పుడు ఈ ప్రపంచానికి అట్లాంటి కారణాలు వేరే వేరే ఉండి తీరాలి కదా. ఒకదాన్ని తెలిస్తే అన్నీ ఎలా తెలిసినట్టు అవుతుంది? ఇప్పుడు దేని గురించి తెలిస్తే? వ్యక్తి గురించి తెలిస్తే వ్యక్తిత్వం మాత్రమే తెలుస్తుంది. పదార్థం తెలిస్తే ఆ పదార్థ లక్షణం మాత్రం తెలుస్తుంది. పరికరం తెలిస్తే దానికి ఉండేటటువంటి సామర్థ్యం మాత్రం తెలుస్తుంది. అంతేనా? అడిగాడు సౌనక మహర్షి. దానికి సమాధానం చెబుతూనే మన ఊహతో కానీ మన ఇంద్రియాలతో కానీ గ్రహించే విషయాలకి ఆవల ఉండే వీటికి అతీతమైనటువంటి మనకి కారణమైనటువంటి వాస్తవాలని వివరించడం కోసం ఏర్పడ్డదే ఉపనిషత్ వేదం కూడా. మనకి తెలియని అనేక సాధనాలని మనకి స్పష్టం చేయడం కోసం ఏర్పడ్డది వేద వాంగ్మయం. అందుచేత అబ్బాయి నీకు తెలిసినట్టుగా కారణాలు మూడు వేరు వేరు కావు, ఒక్కటే కారణం. ఆ ఒక్కటి అక్షరము అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి తత్వం. అది ఎప్పుడు నశించదు, ఎప్పుడు మార్పు చెందదు, ఏకరూపంగా ఉంటుంది, అంతటా ఉంటుంది, అన్ని కాలాల్లోనూ ఉంటుంది అనే జ్ఞానులైనటువంటి పెద్దలు గుర్తిస్తూ ఉంటారు సుమా. వెంటనే ఋషికి సందేహం వచ్చింది, ఎక్కడుంటుందది అడిగాడని. అంటే అది దివి తిష్టతి ఏకహ, అది దివి తనకంటూ ఒక స్థానం ఉందయ్యా పరమపదం అని అంట, అక్కడ ఒక ఆకృతి దాల్చి ఉంటుంది. అయితే అక్కడ ఒక్క చోటైనా ఉండేది లేదు, అంతటా వ్యాపించి కూడా ఉంటుంది, అది లేని చోటంటూ ఉండదు. ఏం చేస్తుంది అది? వృక్షైవ స్తబ్ధ దివి తిష్టతి, దేనికి చెదరదు, స్థిరంగా నిలబడ్డటువంటి బాగా చాలా కాలంగా పెరిగిన ఒక మహావృక్షం. ఎన్ని గాలులు వీచినా తట్టుకు నిలబడుతుంది, ఎన్ని పక్షులకో ఎన్ని వస్తువులకో జీవరాశులకో అది ఆధారం అయినట్టుగానే ఈ అక్షరం అనే తత్వం కూడా పరమపదంలో ఉండడం మాత్రమే కాకుండా అంతటా వ్యాపించి ఉంటూ అన్నిటికీ తను ఆధారము ఆశ్రయము అవుతుంది. తేనేదం పూర్ణం పురుషేణ సర్వం, ఆ అక్షరమనే తత్వం ఒక పురుషతత్వం సుమా, అతని చేత ఇదంతా వ్యాప్తమై ఉన్నది. అంటే అతను దీనికంటే ఆవలు వ్యాపించినవాడు, అతనిలో వ్యాపించినదే మనం చూసేటటువంటి మనకి గోచరించే ఈ విశ్వం అంతా కూడా అని చెప్పాడే. వెంటనే ఋషికి మరింకో సందేహం వచ్చింది, అది బాగానే ఉంది మహారాజ్, కానీ లోకంలో మనం కారణాలు చూస్తుంటే రకరకాలుగా ఉన్నాయి, ముడి సరుకు మారిపోతోంది కదా, మనం కుండలు చేస్తే మట్టి అయిపోయినట్టు, ఇడ్లీలు చేస్తే పిండి అయిపోయినట్టు, ఆభరణాలు చేస్తే బంగారం అయిపోయినట్టు, మళ్ళీ ఆ ముడి సరుకు ఉండటం లేదు కదా. ఈ ప్రపంచాన్నంతా తనలోంచి బయటికి తీసుకొచ్చేస్తే తానే అలాంటి కారణం అయితే మరి పరమాత్మ కూడా పూర్తి కరిగిపోయి ఉండాలి ప్రపంచం తయారు అయిన వెంటనే, అంతేనా అని అడిగాడే. అలాంటి కారణాన్ని ఏం కారణం అంటారనుకున్నాం మనం? ఉపాదానం, రైట్? ముడి సరుకుని మనం ఉపాదానం, ఉపాదాన కారణం అని అంటాం. ఇవి మనం ఒకసారి చెప్పుకున్నాం కానీ అలవాటైన పదాలు కాకుండా అయిపోయాయి. మనకి తెలిసినవన్నీ సినిమాలు పాటలు తెలుసున్నాయి,
మనకి ఇలాంటి పెద్దగా పరిచయం ఉండవు కనుక మరొకసారి మళ్ళీ దీన్ని జ్ఞాపకం చేసుకోవడం అవసరం. ఎందుకంటే మన బతుక్కి అది ఆధారం కనుక, మన జీవనానికి అది ఆశ్రయం కనుక, మనం బాగుపడటానికి అది మార్గ నిర్దేశం చేస్తుంది కనుక దాన్ని మరొకసారి మన స్పష్టంగా కాస్త మన బుద్ధిలోకి ఎక్కించడం అవసరం. ఎందుకంటే ఇలాంటివి మన బుద్ధికి కొంచెం మెరక ప్రాంతాలు లాంటివి, అంత ఈజీగా లోపలికి వెళ్ళిపోదు. వెళ్ళిపోయినట్టు ఉంటుంది కానీ కొంచెం నట్లు లూజ్గానే ఉంటాయి. అంచేత మళ్ళీ ఇంకొకసారి లోపలికి ఎక్కించి దాన్ని నిలబెట్టుకోవడం మనకేం దోషం కాదు. అందుకోసం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉపాదానము అంటారు ముడి సరుకుని. బంగారాన్ని మనం ఉపాదాన కారణం దేనికి? ఆభరణానికి, తయారైన వస్తువుకి అది ఉపాదాన కారణం. అయితే ఉపాదాన లోకంలో వేరువేరుగా ఉంటున్నాయి. ఆభరణానికి ఉపాదాన కారణం బంగారం, ఒక గుణపమో పలుగో ఇలాంటి దానికి ఉపాదాన కారణం స్టీల్ ఇనుము, కొండకి ఉపాదాన కారణం మట్టి, చెట్టుకు ఉపాదాన కారణం గింజ, మనం తినేటటువంటి అన్నానికి ఉపాదాన కారణం బియ్యం, మనం ఏ దోశలో ఇడ్లీలో పుచ్చుకుంటే దానికి ఉపాదాన కారణం కలిపి పెట్టినటువంటి పిండి. ఉపాదాన కారణాలు లోకంలో ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క రకంగా ఉంటున్నాయి కదా. ఆ ఉపాదాన కారణం తెలిస్తే ఆ వస్తువులే తెలుస్తాయి తప్ప మనకి బంగారం తెలిస్తే పలుగు పార తెలియవు. ఇడ్లీలు పిండో దోశల పిండో తెలిస్తే ఆభరణాలు రావు. ఒక ఉపాదాన కారణం తెలిస్తే అందులోంచి తయారయ్యే రకరకాల పదార్థాలే తెలుస్తాయి కదా. మరి ఒక్క ఉపాదానం తెలిస్తే అందులోంచి మొత్తం ఈ ప్రపంచం అంతా తెలియడం ఏమిటి అని వెంటనే సందేహం కలిగింది ఋషికి. దానికి అంగీరసుడు సమాధానం చెబుతూ, అయ్యా ఒక వృక్షాన్ని చూసావా, గింజ చాలా చిన్నది, అందులోంచి ఎన్నెన్నో ఎన్నెన్నో కొమ్మలు వస్తాయి, ఎన్నెన్నో పువ్వులు వస్తాయి, ఎన్నెన్నో కాయలు వస్తాయి, ఎన్నెన్నో చిగుళ్ళు వస్తాయి. చిగురికి రంగు వేరు, పువ్వుకి రంగు వేరు, పువ్వుకి పరిమళం వేరు, ఆకుకి పరిమళం వేరు, కాండానికి పరిమళం వేరు, దాని రంగు వేరు, ఆకృతి వేరు. అయితే ఇన్ని భిన్న భిన్న రుచులు రంగులు కలిగినవి గింజలోంచే వచ్చినట్ట, వేరే వేరే చోట్ల నుంచి వచ్చినట్ట, ఒకటే గింజలోంచి ఇవన్నీ వస్తాయి. అయితే ఇన్నిటిని తెచ్చినటువంటి గింజ మట్టిలోంచే కదా అవన్నీ తెచ్చుకుంది. ఎస్. అప్పుడు మట్టి కరిగిపోయిందా, మట్టి తరిగిపోయిందా? ఎంత చెట్టు వచ్చినండి, ఇంత చెట్టు వచ్చేస్తుంది, విశాలమైనటువంటి చెట్టు. అది ఒక్కొక్క చెట్లు అయితే మైళ్ళ దూరం ఆక్రమిస్తాయి. ఇంత మైళ్ళ దూరం ఆక్రమించే చెట్టుని మనం కొట్టి తర్వాత కట్టెల కింద పెడితే అది మళ్ళీ కొంతమేర ఆక్రమిస్తుంది, కొన్ని యార్డ్స్ మేర ఆక్రమించేస్తుంది. మరి ఇంత చెట్టు ఇంత గింజలోంచి వచ్చి ఆ మట్టిలోనే సహకారం తీసుకుని వచ్చింది కదా, మట్టికి తర్వాత అంత కన్నం పడుతుందా? అంటే ఇది ఇంత పైకి తెచ్చేసుకుని ఇలా పైకి పెరిగిపోతుంటే మట్టి కింద కన్నం పట్టలే చూసావా, మట్టి మార్పు చెందటలే చూసావా? అట్లానే ముడి సరుకు మారకుండానే ఈ ప్రపంచము సృష్టి జరుగును. ఇది నీకు లోకంలో కనిపించే ఎగ్జాంపుల్స్లో కుదరదు. ఎందుకంటే లోకంలో ముడి సరుకులోంచి వస్తువు వచ్చింది అంటే ముడి సరుకు ఉండదు. కానీ ముడిసరుకైనటువంటి నేలలోంచి ఇంత మొక్క వచ్చిన తర్వాత ఆ నేలకి కన్నం పట్టంలే చూసావా? అదిగో అలానే పరమాత్మలోంచి ఇన్ని బయటకు వచ్చినా ఆ పరమాత్మ కన్నం పడదు, ఆ పరమాత్మ తరిగిపోదు, ఆ పరమాత్మ లేకుండా అయిపోదు. జగత్తు కింద మారిన తరువాత కూడా పరమాత్మ యథాతథంగా ఎంత ఉండాలో అంతా అట్లానే ఉంటుంది. మరి ఇవన్నీ తనలోకే మళ్ళీ చేరతాయా అండి? ఉపాదాన కారణం అంటే అలా అవ్వాలి. కారణము అనంటే వస్తువుని తనలోంచి తేవాలి, తిరిగి వస్తువుని తనలోకి తీసుకోగలగాలి. మనకి లోకంలో అట్లాంటి ఉదాహరణలు చాలా తక్కువ దొరుకుతాయి. ఒక ఉదాహరణ నేను చూపిస్తా. సాలెపురుగు ఋషి రెండవ దృష్టాంతం చెప్పాడు. తనలోంచి దారాలు తీస్తుంది, ఆ దారం తను కాదు, దారం వేరే. తీసిన దారాన్ని కొంతసేపు అలా బయటికి చూపిస్తుంది, ఇక వద్దు అని తానే అనుకుంటే మళ్ళీ ఆ దారాన్ని తన లోపలికి పీల్చేస్తోంది. ఒకటే పురుగు ఉంటోంది కనుక దానికి వేరే సహకారం అక్కర్లేకుండానే సరిపోతుంది.
దానికి వేరే ముడిసరికి అక్కర్ లేకుండా సరిపోతుంది. దానికి ఎవరు నువ్వు చెయ్యి అని సంకల్పించేవాడు అక్కర్ లేకుండా సరిపోతుంది. కనుక లోకంలో ఒకటే సహకారి, ఒకటే దానికి ఉపాదానం, ఒకటే దానికి నిమిత్తము, అంటే చెయ్యాలి అని సంకల్పించేది ఒక్క పురుగు ఇన్ని చేసేస్తుంటే మరి ఆ అక్షర తత్వం మాత్రం ఎందుకు చేయలేదా? కానీ దానికి వేరే సహకారాలు అక్కర్లేదు, దానికి వేరే ఉపాదానం అక్కర్లేదు. ఎవడో చెప్పి వాడి చేత చేయించాల్సిన అవసరం వానికి లేదు. తనే సంకల్పిస్తాడు, జగత్తుని బయటికి తెస్తాడు, తనే తన దేహాన్నే పరిణమింపచేస్తాడు, ఈ జగత్తుని తయారు చేస్తాడు. అయినా చెట్టు దృష్టాంతం రెండవది, ఆయన తరిగిపోడు. వెంటనే మళ్ళీ ఋషికి ఇంకో సందేహం వచ్చింది, మీరు చెప్పింది బాగానే ఉంది స్వామి, ఎగ్జాంపుల్ కొంతవరకు సరిపోయింది, కానీ ఒకదా బంగారంలోంచి బంగారపు వస్తువులే వస్తాయి, మట్టిలోంచి మట్టి వస్తువులే వస్తాయి. మట్టిలోంచి బంగారపు వస్తువులు రావు కదా, ఇనుములోంచి బంగారపు వస్తువులు రావు కదా, బంగారంలోంచి మట్టి వస్తువులు పుట్టవు కదా. మరి భగవంతుడు అనే అక్షరము అని మీరు చెప్పే ఆ పురుషుల్లోంచి ఇప్పుడు ఇవేమైన కొండలు, రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలు, జంతువులు, రకరకాల వస్తువులు చూస్తున్నాం, ఒకదాంట్లోంచి ఇలాగ విరుద్ధమైన ధర్మాలు కలిగినట్లా వస్తాయి అని అడిగాడు శౌనకుడు. ఏం రాకూడదా, ఎలా వస్తాయి ఆయనకి డౌటు. నాయన ఎక్కడికో వెళ్ళక్కల నీ శరీరాన్ని చూసుకోవాయా అన్నాడు. మనం ప్రాణం ఉన్నవాళ్ళం, కానీ ప్రాణం లేనివి శరీరంలోంచి బోడిని పుడుతున్నాయి, ప్రాణం ఉండేటటువంటి జీవకణాలు వస్తున్నాయి, అది పెద్ద చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రాణం ఉన్న దాంట్లోంచి ప్రాణం ఉన్నది వస్తుంది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే ఎగ్జాంపుల్ చెప్పేస్తున్నాడు, బంగారంలోంచి బంగారం వస్తుంది, ఇనుములోంచి ఇనుము వస్తుంది, మట్టిలోంచి మట్టి వస్తుంది. కనుక చేతనంలోంచి చేతనం రావచ్చు, కానీ చేతనంలోంచి అచేతనం ఎలా వస్తుంది? నీ శరీరంలోంచి వెంట్రుకలు రావట్లేదా అన్నాడు. వెంట్రుకలకి ప్రాణం ఉందా, వెంట్రుకలకి జ్ఞానం ఉందా, వెంట్రుకలకి తెలివి ఉందా? కొన్ని నీకు వెంట్రుకలు చిన్న చిన్న కనిపించవు, తల మీద వచ్చే పెద్ద పెద్దవి కనిపిస్తాయి. మన తిరుపతి లాంటి చోటుకు పెడితే ఇంకా పొడుగు పొడుగు కూడా కనిపిస్తాయి. వస్తున్నాయా లేవా? ఈ మధ్యన కొంతమంది రికార్డు బ్రేక్ చేసి కొన్ని మీటర్ల దూరం ఉండేటటువంటి ఆ జుట్టుని పెంచుకున్నారండి. నో, జస్ట్ బ్రేక్ ది రికార్డ్. అది మోసుకు తిరగడమే పెద్ద వెనకాతల కష్టం అండి. కానీ వాడికి ఏదో అంబలు తాగేవాడికి మీసాలు ఎత్తే వాడు ఒకడన్నట్టుగా ఆ వెనకాతల మోసుకు తిరిగే వాళ్ళు కొందరు ఉంటారండి. అలాంటి వాళ్ళకి వాటికి ప్రాణం ఉందా, వాడికి చైతన్యం ఉందా? కానీ మొలుస్తున్నాయే, శరీరంలోంచే వస్తున్నాయే. ప్రాణం లేకపోతే మొలుస్తాయంటావా? మరి ప్రాణం ఉంటే కట్ చేస్తుంటే ఏడవకుండా ఉంటున్నాయా? చేత ప్రాణం లేని అచేతన వస్తువులు చైతన్యం కలిగిన ఒకళ్ళలోంచి రావడం మనం చూస్తున్నాం. మనిషిలోంచి కేశములు, లోమములు ఎలా వస్తున్నాయో అట్లానే ఈ విశ్వమంతా కూడా చేతన అచేతన తిరిగేవి, తిరగనివి, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, జంగమములు, స్థావరములు అని అంటారే. ఇలా రెండు రకాలుగాను ఈ జగత్తంతా ఒకటే అక్షరము అనేటటువంటి ఆ పురుష తత్వంలోంచి రావడానికి కూడా ఆక్షేపణ ఏమీ అక్కర్లేదయా. అదే జగత్తుకి ఉపాదానం, అదే జగత్తుకి నిమిత్తం. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం పరమాత్మ ఈ ప్రపంచానికి అంటారండి. ఏదో కొంచెం శాస్త్రీయంగా ఒక మాట మళ్ళీ మనం కూడా నేర్చుకున్నట్టు ఉండాలి కదా అని మీకు ఈ మాట చెప్తున్నాం. ఇప్పుడు ఏమండి, నెల రోజులు స్వామివారి ఉపన్యాసాలు విన్నారట మీరు, ఉపనిషత్తులు కూడా మీరు విన్నారట, ఏమిటి తెలిసింది మీకు అని ఎవడో అడిగాడు అనుకోండి, ఏదో పదం మనం కూడా తెలిసినట్టుగా చెప్పాలి. అదే మనకు అర్థమైనా కాకపోయినా ఓ పదం మనం కూడా అన్నాం అనుకోండి, అబ్బో వీడికి ఏదో తెలిసిందని అనిపిస్తుంది. ఈ న్యాయ దర్శనం అని ఒకటి ఉందండి, తార్కికులు అని అంటారు వాళ్ళని. ఈ తార్కికులు అనేవాళ్ళు పరమాత్మని నిమిత్త కారణం మాత్రమే, ఆయన ఉపాదానం కాదు, ఉపాదాన కారణం వేరే. నిమిత్తం అంటే ఆయన సంకల్పం చేయగలిగినవాడు అంతే తప్ప ఆయనే మార్పు చెందడు. ప్రతిదీ పుడుతుందంటారండి వాళ్ళు. ఉన్న వస్తువు పోతుంది, కొత్త వస్తువు పుడుతుంది. మట్టి చచ్చిపోయింది, కొండ పుట్టింది అంటారు.
మట్టి చచ్చిపోయిందా? మట్టి చచ్చిపోయింది, కుండ పుట్టి ఎప్పుడైతే ఒక రూపము పేరు మారిందో అప్పుడు పాత వస్తువు పోయాను, కొత్త వస్తువు వచ్చాను అని అంటారు. వచ్చాను అంటే వర్లేదు, కొత్త వస్తువు పుట్టాను అంటారు. కానీ మన వేదాంతులు దాన్ని అంగీకరించరు. అసలు పుట్టడం అని అంటే ఒక రూపు ఒక ఆకృతి మారడమేనయ్యా, అంతేకాని లేనిది ఏదో రాదు, ఉన్నది ఎక్కడికి పోదు కూడా. ఇదివరకు ముద్దగా ఉండేది, ఇప్పుడు దానికి పొట్ట మూతి వచ్చేట్టుగా అది మారింది, అంతే తప్ప కొత్తది లేనిది ఎక్కడి నుంచో ఏమీ రాదు. వాళ్ళకి భగవంతుడు కేవలం నిమిత్త కారణం, ఈ జగత్తుకంతటికీ పరమాత్మ కేవలం నిమిత్తం మాత్రమే అంటారు కొందరు. మరికొంతమంది కేవలం ఉపాదానం మాత్రమే అంటారు. కొందరు ఉపాదానం వేరు నిమిత్తం వేరంటారు. సాంఖ్యులు అని మరికొందరు ఉన్నారు, అది కూడా ఒక దర్శనం అండి. ప్రకృతిని చాలా బాగా వాళ్ళు పరిశీలన చేసి అసలు ప్రకృతి తత్వాలన్నీ ఏవి ఏ పని చేస్తాయి అనేది నిరూపణ చేసిన శాస్త్రం సాంఖ్య శాస్త్రం అని పేరు. కపిలుడు పేరు మీరు వినుంటారు, కపిలుడు తెలిసినా తెలియకపోయినా కపిల్ దేవ్ తెలిసి ఉంటాడు, ఆయనలోంచి వచ్చింది ఆ పేరు. కపిలుడు అనేటటువంటి ఒక మహర్షి, దేవహూతి అనేటటువంటి ఒక ఆమెకు అతడు భగవంతుడి యొక్క అంశగా అవతరించినటువంటి చాలా గొప్ప మహర్షి. ఆయన చిన్న పిల్లవాడుగా 4 ఏళ్ల వయసులోనే వాళ్ళ తల్లికి ఉత్తమమైనటువంటి శాస్త్రాన్ని అంతటినీ ఉపదేశం చేస్తాడు. భాగవతంలో 3వ స్కంధంలో మనకి దాని గురించి వివరిస్తాడు. ఆ కపిల మహర్షి లోకానికి అందించిన శాస్త్రాన్నే సాంఖ్య శాస్త్రం అని అంటారన్నమాట. ప్రకృతి తత్వ పరిశీలన చేసిన శాస్త్రం. మనకి ఈవేళ ఫిజిక్స్ చదువుకున్నటువంటి వాళ్ళు ఎట్లాగైతే ప్రకృతిని రకరకాలుగా ఎనలైజ్ చేసి 105 ఎలిమెంట్స్ ఇప్పుడు కొంచెం పెరిగాయి, 109 చేశారు, 127 దాకా వెళ్ళారు ఇప్పుడు తర్వాత కొత్త కొత్తగా వచ్చేటటువంటి వైజ్ఞానికులు. ఇవి వాళ్ళు వివిధ మూలకాలు అని అంటారు. ఎన్నిటి కింద మనం ప్రకృతిని విడదీయొచ్చో ఆయన నిర్ణయం చేసి చెప్పారు. 24 తత్వాల కింద మొత్తం ఈ ప్రకృతి అంతా విడదీయొచ్చు అని చెప్పిన మహర్షి ఆయన అనమాట. వాళ్ళు ఈ ప్రకృతే ఉపాదాన కారణం అని అంటారనమాట. వాళ్ళు పరమాత్మని ప్రత్యేకించి అసలు అంగీకరించరు. జీవుడు ఒకడు ఉన్నాడు అంటారు వాళ్ళు, కానీ జీవుడు ఉండాలి కనుక ఉంటాడంతే, వాడి వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు. చూడండి, కొన్ని ఇండ్లల్లో వాళ్ళ ఆవిడ గారు ఉద్యోగం చేస్తుంటారు, ఆవిడ సంపాదించి పట్టుకొస్తూ ఉంటుంది, ఆవిడ ఇల్లంతా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈయన గారికి రోజు ఏదో ఆవిడ